న్యూ ఇయర్ లో దొంగలు బోణీ కొట్టారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను టార్గెట్ చేసుకుని దోపిడీలకు పాల్పడ్డారు. ఓ వ్యాపారి ఫ్యామిలీ కొత్త సంవత్సర వేడుకలకు హాజరై వచ్చేసరికి ఇల్లు గుల్లైంది. దాదాపు కోటి రూపాయల విలువైన సొత్తు చోరీ అయింది. 2015 బ్యాడ్ న్యూస్ తో మొదలవడంతో ఆ బిజినెస్ మ్యాన్ బాధ అంత ఇంత కాదు. హైదరాబాద్ లంగర్ హౌస్ ఇది కెమికల్ ఫ్యాక్టరీ యజమాని సుమిత్ అగర్వాల్ భవంతి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ఎప్పటినుంచో ప్లాన్ వేసుకున్నారు. కుటుంబమంతా కలిసి రాత్రి 10 గంటలకు షేర్లింగంపల్లి వెళ్లారు. పార్టీలో బాగా ఎంజాయ్ చేసి ఉదయం ఇంటికి తిరిగి వచ్చారు. బెడ్రూమ్ లోకి వెళ్లి చూడగా కబోర్డ్ లాకర్ డోర్స్ విప్పి ఉన్నాయి. కిటికీ ఊచలు తొలగించి లోపలకు ప్రవేశించిన దొంగలు నేరుగా బెడ్రూమ్ లోకి వచ్చారు. లాకర్ డోర్ తెరిచి డైమండ్ నగలతో పాటు నగదును దోచుకెళ్లారు. దాదాపు కోటి రూపాయల విలువైన సొత్తు చోరీ అయిందని బాధితులు పోలీసులు చెప్తున్నారు. సెలబ్రేషన్ కోసం వాళ్ళందరూ ప్రారంభిస్తుంది, వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళి నైట్ వచ్చేసరికి గ్రిల్ ఓపెన్ చేసి విండో బ్రేక్ చేసి వచ్చి బీరువా ఓపెన్ చేసి బీరువాలోకి వెళ్ళి సుమారు ఒక అంటే ఇంకా వాళ్ళు కరెక్ట్ కాలిక్యులేట్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ ఫాదర్ మదర్ బెడ్రూమ్ ఉంది, సుమారు ఒక క్యాష్ ఒక 5 to 6 lakhs ఎఫ్ఐఆర్ చేసినాం. నేరస్తులను కూడా ఫింగర్ ప్రింట్స్ కూడా వచ్చినాయి. ఛాన్స్ ప్రింట్ అవన్నీ చూసినట్టు సుమిత్ అగర్వాల్ ఫ్యామిలీ చెప్పిన వివరాల ఆధారంగా కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు స్పాట్ లో లభించిన ఆధారాలను సేకరించారు. కొత్త సంవత్సరాన్ని లక్ష్యంగా చేసుకుని దోపిడీ దొంగలు రెచ్చిపోయినట్టు తెలుస్తోంది.